అనంతపురం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరం, గుంతకల్లు పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం. కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా, భక్తుల ఈతి బాధలు తీర్చే కల్పదారుగా విశేష పూజలు అందుకుంటున్న దైవం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ చరిత్రను ఆలకిద్దాం. అనంతపురం జిల్లాలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ప్రసిద్ధిగాంచిన 3 ఆంజనేయ స్వామి దేవస్థానాలను శనివారం ఒకేరోజు దర్శించుకుంటే మంచిదని భక్తుల విశ్వాసం. జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురం ఈ 3 క్షేత్రాలలోని ఆంజనేయ స్వామి విగ్రహాలను వ్యాసరాయలు వారు ప్రతిష్ఠించారని, శ్రావణ మాసంలో ఈ 3 క్షేత్రాలను శనివారం రోజు భక్తులు దర్శించడం పరిపాటి. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సు సదుపాయాలను హనుమాన్ దర్శన్ పేరుతో ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలను అందించేవారు. ముఖ్యంగా ఈ క్షేత్రాన్ని మంగళవారం, శనివారంలో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని రాత్రి నిద్ర చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. స్వామివారి దివ్య శక్తికి ఒక నిదర్శనం స్వామివారి ఆలయంలో మనకు ఒక చిత్రపటం కనిపిస్తుంది. అందులో ఒక చేతి ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది ఒక భక్తురాలు స్వామివారికి కోరిక తీరాక మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకుని ఆ విషయం మర్చిపోగా ఆ భక్తురాలికి స్వామివారు కలలో కనిపించి వేపు మీద చేతితో తట్టి మొక్కును గుర్తు చేశాడని, వెంటనే ఆ భక్తురాలు స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుంది. ఆ చేయి గుర్తు కలిగిన చిత్రాన్ని దేవాలయంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. శ్రావణ మాసంలో స్వామివారి పుణ్య ఆదాయం కూడా బాగానే వచ్చేది. ఆలయం వారు భక్తులకు అన్నప్రసాద వితరణ, వసతి సౌకర్యాలు కల్పించారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ వ్యాసరాయలు వారు క్రీస్తు శకం 1521 విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయల వారిని కుహు అనే దుష్ట గండము నుండి రక్షించిన మహానుభావులు. శ్రీ వ్యాసరాయలో హంపి క్షేత్రం తుంగభద్ర నది తీరమున నిత్య కర్మానుష్ఠానము చేయుచు తాను ధరించిన గంధము తన ఎదుట ఉన్న రాతి శిల మీద శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రమున చిత్రించగా ఆ చిత్రము నిజరూపము ధరించి మాయమవుతుంది. ఇలా 5 నుండి 6 సార్లు చిత్రించగా అలాగే మాయమవుతుండటంతో చివరకు శ్రీ వ్యాసరాయలు వారు శ్రీ స్వామివారి ద్వాదశ బీజాక్షరములతో యంత్రము వేసి దానిలో శ్రీ స్వామివారి రూపము చిత్రించగా అప్పుడు శ్రీ స్వామివారు ఆ యంత్రములో బందీ అయ్యారు. ఒకరోజు రాత్రి శ్రీ వ్యాసరాయల వారికి శ్రీ స్వామివారు కలలో కనిపించి, నీవు నన్ను కీర్తించి అర్చించినా సరిపోదు, నా మూర్తి ప్రతిష్టలు చేయవలసినదిగా తెలిపినారు. శ్రీ స్వామివారి ఆదేశానుసారము శ్రీ వ్యాసరాయలు వారు క్రీస్తు శకం 1500 ఈ ప్రాంతంలో 732 శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించినారు. ఆ యాత్రలో భాగంగా నేటి చిప్పగిరి గ్రామములో గల శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వ్యాసరాయల వారు నిద్రించగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారు శ్రీ శ్రీ వ్యాసరాయల వారికి కలలో కనిపించి, ఇక్కడ నుండి దక్షిణ దిశగా కొద్ది దూరములో నున్న నెట్టికల్లు అను గ్రామము వద్ద ఎండో వేపపుల్ల చిగురించిన స్థలము తనకు ఇష్టమైనదని, అక్కడ తన విగ్రహమును ప్రతిష్ఠించ చేయవలసిందిగా కోరాడు.
ఆ మరుసటి రోజు శ్రీ వ్యాసరాయల వారు నెట్టికల్లు గ్రామం వద్ద ఆ ప్రదేశాన్ని కనుగొని అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహమును ప్రతిష్ఠించినారు. నేడు ఆ గ్రామము శిథిలమగుటచే సమీపమున కసాపూరము అను గ్రామము పెలిసియుండుట చేత నేడు శ్రీ స్వామి వారిని శ్రీ నెట్టికంటి కసాపురం ఆంజనేయ స్వామి వారిని పిలుచుచున్నారు. ఈ ఆలయంలోని మూల విరాట్ విగ్రహాన్ని వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ కొలువైన స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది. గాలి చేష్టలు, భూత పిశాచ రోగాలకు గురైన భక్తులు స్వామివారిని సేవించడం వల్ల వారికి బాధలు నయమై సుఖంగా ఆరోగ్యంగా ఉంటారని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరము శ్రావణ మాస ఉత్సవాలు చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా కరోనా ఫలితంగా గత 2 సంవత్సరాల నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ఏం జరగలేదు. ఈ సంవత్సరం భక్తులు చాలామంది విడిగా పాల్గొంటారని చెప్పేసి మేమన్నీ అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ధర్మకర్తల మధ్య సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎన్నో మీటింగ్స్ చేసి ఒక నిర్ణయానికి వచ్చి భక్తులకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు కలగకుండా 4 మంగళవారాలు, 5 శనివారాలు ఈ మాసంలో వస్తాయి. అన్నిటికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. మార్నింగ్ నుంచి కంటిన్యూగా దర్శనాలు శనివారం మంగళవారం ఉంటాయి. మిగతా రోజుల్లో టైం మధ్యలో ఒక 9 గంటల బ్రేక్ ఉంటుంది. ఇంకా కంటిన్యూస్గా భక్తులకు అన్నదానం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూస్గా ఎంతమంది వచ్చినా కానీ 4 గంటల వరకు కంటిన్యూస్గా భోజనాలు అన్నదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద ఉచిత ప్రసాద వితరణ కూడా చేస్తున్నాము. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థము అన్ని రూమ్లు ఎవరికి కాకుండా డోలర్స్ ఒక మిగతా అందరికీ అవైలబుల్గా ఉంచుతాము. పోలీస్ వారి సహకారంతో, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, ఎన్సిసి వారి సహకారంతో అన్ని రకాల సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం జరిగింది కరోనా. అంతేకాకుండా మా దేవాలయం స్టాఫ్ తోటి స్పెషల్ డ్యూటీస్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా క్యూలైట్స్ ఏర్పాటు చేయడం, ప్రసాద వితరణ కార్యక్రమము, అన్నదానం అన్నింటిలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి యాక్చువల్గా అందరికీ డ్యూటీ చేయడం జరిగింది. అంతేకాకుండా శనివారం రోజున ప్రాకార ఉత్సవం మంగళవారం లోపల, మంగళవారం వండికాల ఉత్సవం లోపల ఉంటుంది సోమవారం. శనివారం మాత్రం బయట ప్రాకార ఉత్సవం అలంకారాలు, వివిధ అలంకారాలు వాహనాల మధ్య ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల చర్యలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ వారితో కూడా చేసింది 100 బస్సులు నడుపుతాము అని చెప్పి చెప్పారు. అదేవిధంగా మేము రిక్వెస్ట్ అంటే ఈ టైంలో ఎక్కువగా 2 డబుల్ వసూలు చేయడం జరుగుతుంది ఇంతకుముందు. అది కాకుండా సేమ్ అదే రేటుకు ఎంతైతే వసూలు చేస్తున్నారో అదే రేటుకే మీరు భక్తులకు ఇబ్బంది కాకుండా చేయమని చెప్పి చెప్తాము. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమంలో కూడా నిమ్మకల్లు, మురిడి, కసాపురం 3 దేవస్థానాలను దర్శించుకొని వస్తే అదేదో చాలా పుణ్యం అని చెప్పేసి ఇక్కడ నానుడి ఉంది. దానికి పొద్దు మార్నింగ్ ఇక్కడ బయలుదేరితే మొత్తం 3 దేవస్థానాలు దాదాపు 1 కిలోమీటర్ రేడియస్ చుట్టుకొని రావచ్చు. అక్కడి నుంచేమో ఇటు రావచ్చు. కాబట్టి భక్తులు బస్సులో వస్తే ఇటుపోయి అటు అన్నీ తిరుగుతారు. అందుకని వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ బ్రేక్ అనేది ఎప్పుడో బఫేలాగా పెట్టేసి పాంబారము, పెరగన్నము, స్వీటు, ఎందుకంటే ఇట్లా మనం అన్నదమ్ములు ఇట్లా కూర్చోవడం వల్ల హాఫ్ అన్ అవర్ పడుతుంది. దానివల్ల మనకు ఇబ్బంది అవుతుంది, భక్తులకు ఇబ్బంది అవుతుంది. భక్తులకు ప్రసాదము వితరణ చేయడం అనేది ఎక్కువ మంది చేయడం అనేది మా ఉద్దేశం. అందులో చెప్పేసి బస్సులు కూడా ఆఫీస్ వాళ్ళు కూడా మన భక్తులు వాళ్ళు 100 బస్సులు ఆర్ఎం గారు యాక్సెప్ట్ చేశారు. అవి తిప్పుతున్నారు, తిప్పుతామని చెప్పారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్సూయం రామ నామపరాణినే మనోజపం మహారుద్రం వివేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం మానవీయ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీ కసాపురం శ్రీ నెటికంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం కసాపురం. శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి ఇక్కడ అత్యంత వైభవపేతంగా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడను. ఇక్కడ ఈ మాసం నందు
ఐదు వారాలు కలిగి ఉన్నవి. ఇక్కడ మొదటి శనివారము, రెండవ శనివారము, మూడవ శనివారము, నాలుగు, ఐదు, ఈ ఐదు వారాలు కలిపి స్వామివారికి వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడను. ఒకటి రెండు వారాలు కలిపి స్వామివారికి ప్రతి మంగళవారం శనివారం ఉత్సవం నిర్వహించబడను, ప్రాకారోత్సవం నిర్వహించబడను. పొద్దున్నే స్వామివారికి అభిషేకం తర్వాతరం అలంకరణ నిర్వహించబడను. అభిషేకానంతరం అలంకరణ నిర్వహించిన తర్వాత స్వామివారికి కంటిన్యూగా పూజలు నిర్వహించబడను. అలాగే మంగళవారం సాయంత్రం వైభవపేతంగా ప్రాకారోత్సవం నిర్వహించబడను. స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహించబడను. ఇక్కడ వేళా విషయం విశేషం ఏమనగా, మన స్వామివారికి ఈ శ్రావణ మాసం నందు మురడి, నేమకల్, కసాపురం అనే మూడు గ్రామాలు ఒకే రోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని ఇక్కడ ప్రతీతి. స్వామివారికి మంగళవారం కానీ శనివారం కానీ ఒకే రోజులో మూడు చోట్ల దర్శించుకుంటే స్వామివారు అన్ని తుపాకటాక్షలు కలుగు చేస్తారని ఇక్కడ భక్తులకు ప్రతీతి. తర్వాత ఇక్కడ వేళా విశేషం ఏమంటే, స్వామివారి శ్రీకృష్ణ దేవాలయ కాలంలో వ్యాసరాయల వారికి కనపడి నా రూపాన్ని ఒకే రూపంలో ప్రదర్శించమని ఒక వేప చెట్టు చిగురుస్తుంది. అక్కడ పోయి నా రూపాన్ని ఒకే రూపంలో ప్రదర్శించమని చెప్తాడు. ఆ విశేషంలో స్వామివారు ఇక్కడ నెట్టిగల్లని గ్రామంలో నిర్వహిస్తాడు అన్నమాట. ఈ నెట్టిగల్లని గ్రామంలో నిర్వహించడానికి స్వామివారికి నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అని ఇక్కడ పేరు గాంచింది. అలాగే ఇక్కడ ఈ దయాలు, ఈ భూతాలు గాలి బయలుదేరడం వంటి మొత్తం అంతా భక్తాలు అందరూ ఎక్కువగా ఉంటారు. స్వామివారు వాళ్ళకి కళ్ళలో కనపడి వాళ్ళకి ఏ భూత ప్రేత ప్రత్యక్షం వల్ల వాళ్ళకి ఎటువంటి రోగాలు లేకుండా చూడడం ఇక్కడ అనువైదిగా ప్రదర్శించబడినది.